हाय एवरीवन वेलकम टू तेलुगु स्टॉक चैनल। ई वीडियोలో మనం అక్టోబర్ సెకండ్ వీక్ లో పెరగడానికి సిద్ధంగా ఉన్న టాప్ 5 స్టాక్స్ గురించి మనం చూద్దాం। అయితే ముందుగా ఆల్రెడీ మనం లాస్ట్ వీక్ సండే రోజున అంటే అక్టోబర్ 3rd రోజున మనం టాప్ 5 స్టాక్స్ లాస్ట్ వీక్ లో పెరగడానికి సిద్ధంగా ఉన్నాయి తెలుసుకున్నాం కదా। ఒకసారి వాటిని రివ్యూ చేద్దాము। सो दांट्लो मोट्टमोदटि स्टॉक वच्चेसी सुंदरम फास्टनर्स। सो सुंदरम फास्टनर्स नि नेनु एक्सप्लेन चेसिनप्पुडु इक्कड किंद मनं डेट गनक ऑब्जर्व चेस्ते फस्ट अक्टोबर रोजुन मनकी फ्राइडे काबट्टी आ रोजु क्लोज अयिन प्राइस वच्चेसी 928 रूपीस। अयिते ई स्टॉक नेनु एक्सप्लेन चेसिनप्पुडु दींट्लो फेक हेड एंड शोल्डर वस्तुंदी लेदा फ्लैग पैटर्न ब्रेकआउट रावच्चु अनि चेप्पानु। सो फस्ट आफ् आल फेक हेड एंड शोल्डर एक्कड़ुंदी अनेदी मनं चूद्दाम। सो ई स्टॉक योक्क प्राइस अनेदी इलागा ओक शोल्डर लेफ्ट शोल्डर लागा फॉर्म अयिंदी, तर्वात हेड फॉर्म अयिंदी अंड अलागे राइट शोल्डर लागा वस्तुंदी। बट इदी मेबी कंप्लीट अव्वकपोवच्चु, इन केस कंप्लीट अयिते इदी मन स्टॉप लॉस अनि चेप्पि मन स्टॉप लॉस पेट्टुकुन्नाम। सो मन इक्कड गनक बाय चेसि उंटे स्टॉप लॉस अनेदी 3.85% उंदी, दादापुगा 4% स्टॉप लॉस अनि अनुकोवच्चु। अलागे इमीडियट गा मनकी बाय चेयडानिकी स्कोप उंदी। एप्पुडु अनंटे ఒకవేళ ఈ స్టాక్ ప్రైస్ అనేది నిన్నటి యొక్క హై కంటే గనక పైకి వెళ్తే బై చేయొచ్చు అన్నట్టు డిస్కస్ చేసుకున్నాం। లేదా ట్రెండ్ లైన్ వైస్ మనం చూసుకున్నా కూడా ఇలా ఒక ట్రెండ్ లైన్ ఉంది। సో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన రోజున ఇది మనకి బై లెవెల్ అని అర్థమవుతుంది। సో ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ ఒక బై సిగ్నల్ జనరేట్ చేస్తే ఈ స్టాక్ 7% వరకు ప్రాఫిట్ మిడిల్ ఆఫ్ ద వీక్ ఇచ్చింది। బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే జస్ట్ ఒక 2% ప్రాఫిట్లో క్లోజ్ అయింది। అండ్ ఇంపార్టెంట్లీ మనకి స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు। ఓవరాల్గా వీక్ మొత్తంలో ఒక 5% प्लस प्रॉफिट అయితే మనం బుక్ చేసుకోవడానికి పాజిబిలిటీ ఉండేది। అండ్ లాస్ట్ వీక్ లో మనం సెకండ్ గా డిస్కస్ చేసుకున్న స్టాక్ ఇండస్ ఇండియా బ్యాంక్। సో ఇండస్ ఇండియా బ్యాంక్ లో ఈ అక్టోబర్ 1st రోజున ఒక డోజీ ప్యాటర్న్ వచ్చింది। డోజీ ప్యాటర్న్ వచ్చిన నెక్స్ట్ డే గనక నాకు పైన క్లోజ్ అయితే అలాంటప్పుడు ఇక్కడ నుంచి ఒక రివర్సల్ మొమెంటం అనేది వస్తుంది। అండ్ ఈసారి ఇక్కడున్న పైన రెసిస్టెన్స్ ని కూడా క్రాస్ చేయడానికి పాజిబిలిటీ ఉంది కాబట్టి బై చేయొచ్చు అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను। సో ఇక్కడ యాక్చువల్ గా మనం బై చేయడానికి రీజన్ ఏంటి, ఒక ఫ్లాగ్ ప్యాటర్న్। సో ఇలాగా ఒక ఫ్లాగ్ పోల్ ఫామ్ అయింది, తర్వాత ఫ్లాగ్ షేప్ లాగా ఫామ్ అవుతూ కింద సపోర్ట్స్ తీసుకుంటుంది అని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాము। ఈ సపోర్ట్స్ దగ్గర మనకి రివర్స్ అయింది అని అంటే టార్గెట్ మళ్ళీ న్యూ ఫ్లాగ్ పోల్ అంతా ఫామ్ అవ్వచ్చు అని అనుకున్నాం। ఇన్ కేస్ మనం డిస్కస్ చేసుకున్న నెక్స్ట్ డే కన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఈ లెవెల్లో బై చేసినప్పుడు మనకి స్టాప్ లాస్ అనేది లైన్ అవుతుంది। అండ్ అలాగే టార్గెట్ యాక్చువల్గా మనం చాలా పెట్టుకున్నాము, బట్ అట్లీస్ట్ ఈ రెసిస్టెన్స్ దాకా టార్గెట్ మనం చూసుకున్నా సరే 6% వరకు టార్గెట్ ఉంది, స్టాప్ లాస్ 2% ఉంది। సో 1:3 रिस्क रिवार्ड काबट्टी ई स्टॉक नि ट्रेड चेसिना इंदुलो दादापुगा 5 to 6% प्रॉफिट अनेदी लास्ट वीक लो मनकु कनबडुतुंदी। बट एक्चुअल गा मनम मन टारगेट पूर्तिगा रीच अय्यामा अंटे लेदु। एक्चुअल गा ई स्टॉक लो मनकी फ्लैग पैटर्न गनुक ब्रेकआउट अयिते पैकी ब्रेकआउट अयिते मल्ली अंतकुमुंदु फ्लैग पोल लो एन्नैते पाइंट्स पेरिगिंदो मल्ली अन्नि पाइंट्स पेरुगुतुंदी अनि चेप्पि मनम लास्ट वीक डिस्कस चेसुकुन्नाम। बट लास्ट वीक लो वच्चिन मोमेंटम लो टारगेट पूर्तिगा रीच अव्वलेदु अंड जस्ट लास्ट वीक लोने मनकी 5% प्रॉफिट वच्चिंदी। नेक्स्ट वीक लो मनकी ई रेसिस्टेंस లెవెల్స్ గనుక బ్రేక్ అయితే మనం పూర్తి టార్గెట్ ని అబ్జర్వ్ చేయొచ్చు। అండ్ మనం డిస్కస్ చేసుకున్న థర్డ్ స్టాక్ వచ్చేసి బనారీ అమన్ షుగర్। సో ఈ బనారీ అమన్ షుగర్ లో మనకి ఇలాగ ఒక ఫ్లాగ్ పోల్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ ఫామ్ అయింది। అండ్ మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి 2245 దగ్గర స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది। నెక్స్ట్ డే మనకి స్టాక్ అనేది క్లియర్ కన్ఫర్మేషన్ ఇచ్చింది, రెసిస్టెన్స్ లైన్ పైన క్లోజ్ అయింది కాబట్టి ఈ స్టాక్ ని మనం ఒకవేళ బై చేసి ఉంటే స్టాప్ లాస్ అనేది జస్ట్ ఈ లైన్ దగ్గరే ఉంటుంది మనకి। అండ్ అలాగే టార్గెట్ మాత్రం మనకి చాలా ఉంటుంది। టార్గెట్ మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేసుకున్నట్టుగా 20% వరకు ఉంటుంది। అయితే ఈ స్టాక్ నెక్స్ట్ 2 days తర్వాతనే మళ్ళీ రెసిస్టెన్స్ లైన్ కిందకు వచ్చి క్లోజ్ అయింది కాబట్టి జస్ట్ మనం 0.5% లాస్తో ఎగ్జిట్ అయినట్టు। స్టాప్ లాస్ ఇక్కడ చాలా చిన్నదిగా ఉంది, బట్ సంహౌ మన కాన్సెప్ట్ ప్రకారం ఎప్పుడైతే రెసిస్టెన్స్ లైన్ బ్రేక్ అయిందో మళ్ళీ తిరిగి అదే లైన్ సపోర్ట్ లైన్ అవుతుంది, ఆ సపోర్ట్ లైన్ బ్రేక్ అయ్యి మళ్ళీ కింద క్లోజ్ అయింది కాబట్టి బెటర్ టు ఎగ్జిట్। 0.5% అనేది చాలా 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 చిన్న లాస్ కాబట్టి మనం ఈ బన్నారీ అమన్ స్టాక్ యొక్క ట్రేడ్ ని నో ప్రాఫిట్ నో లాస్ గా అనుకోవచ్చు। అండ్ నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకున్న స్టాక్ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా। సో షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనం డిస్కస్ చేసుకున్నప్పుడు యాక్చువల్ గా ఈ స్టాక్ అనేది ఇలా ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ నుంచి బ్రేక్అవుట్ అయింది అండ్ ఈ రెసిస్టెన్స్ లైన్ నుంచి బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇన్ని పాయింట్స్ పెరగడానికి స్కోప్ ఉంటుంది అని అనుకున్నాము। సో దానికి తగ్గట్టు మనం టార్గెట్ ప్లేస్ చేసుకుంటే ఇంకా టార్గెట్ అనేది మనం రీచ్ అవ్వలేదు, బట్ ఆల్రెడీ ఆ స్టాక్ అంతకుముందు ఎక్కడైతే మనకి రెసిస్టెన్స్ ఫేస్ చేసిందో అదే లెవెల్లో మనకి రెసిస్టెన్స్ ని టచ్ చేసిన తర్వాత మళ్ళీ రివర్సల్ అనేది కనిపించింది. బట్ సంహౌ మనం డిస్కస్ చేసుకున్న రోజున ఈ స్టాక్ యొక్క ప్రైస్ 124 గా ఉంటే ఆల్మోస్ట్ 133 ని ఈ స్టాక్ హిట్ అయింది. అంటే దాదాపుగా మనకి 6% ప్రాఫిట్ జస్ట్ వన్ డే లోనే వచ్చింది. బట్ ఆ మొమెంటం ఇక్కడ మనకి అంతకుముందు రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ రెసిస్టెన్స్ ని రెస్పెక్ట్ చేసి రివర్స్ అయింది. బట్ స్టిల్ ఇంకా మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వలేదు. ఈ స్టాక్ ఏదైతే లెవెల్లో బై చేసామో అట్ ది ఎండ్ ఆఫ్ ది వీక్ కూడా అదే లెవెల్లో ట్రేడ్ అవుతూ ఉంది. ఇన్ కేస్ ఈ స్టాక్ కనుక మళ్ళీ వచ్చి 133 లెవెల్ కనుక దాటింది అంటే అలాంటప్పుడు మనకి ఇది ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అవ్వడానికి పాజిబిలిటీగా ఉంది. సో ఇప్పుడు మనం మేబీ ఇక్కడ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ కనుక వచ్చింది అని అంటే ఇన్ ఫ్యూచర్ మనం 133 పైన ఇలా ఈ స్టాక్ని బై చేసుకుంటే మనకి చాలా పెద్ద టార్గెట్ సమ్వేర్ లైక్ 40-50 పాయింట్స్ లేదా 30-40% టార్గెట్ ఉంటుంది అని అనుకోవచ్చు. కానీ 133 లెవెల్ దాటి క్లోజ్ అయిన తర్వాతే. సో ఇప్పటిదాకా మనం చూసిన ఈ 4 స్టాక్స్ కూడా మనం వీక్ స్టార్టింగ్ లో కనుక బై చేస్తే ఒక 5% వరకు పైకి పెరిగాయి. బట్ 2 అక్కడ సస్టైన్ అయ్యాయి అండ్ 2 తిరిగి మనం బై చేసిన 11కే వచ్చేసాయి. అండ్ వీక్ మధ్యలో నేను ఏంజల్ బ్రోకింగ్ అనే స్టాక్ ని బై చేశాను, అది కూడా మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేసుకున్నాము. సో ఏంజల్ బ్రోకింగ్ యొక్క స్టాక్ చార్ట్ నేను ఓపెన్ చేస్తే మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ లాగా ఫామ్ అవుతుంది. సో ఫ్లాగ్ ప్యాటర్న్ యొక్క రెసిస్టెన్స్ లైన్ ఇక్కడ బ్రేక్ అయింది అని అంటే అలాంటప్పుడు ఇక్కడ నుంచి ఒక ర్యాలీ రావచ్చు అని అనుకున్నాము. అయితే ఇక్కడ ఏం జరిగింది అని అంటే ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయ్యింది, కానీ బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేయడానికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళేలాగా ఉంది. అందుకోసమని నేను ఈ లెవెల్లో 1390 రూపీస్లో ఏంజల్ బ్రోకింగ్ అనే స్టాక్ని నేను బై చేసుకున్నాను. సో ఇప్పుడు నా ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే ఈ స్టాక్లో మేబీ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ రావచ్చు అని. సో కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మనకి ఆల్రెడీ స్టాక్ ప్రైస్ బాగా పెరిగిన తర్వాత జస్ట్ కన్సాలిడేషన్ కోసం ఇలా కప్ షేప్ అండ్ నెక్స్ట్ ఫ్యూచర్లో హ్యాండిల్ షేప్ కనుక కంప్లీట్ అయితే అలాంటప్పుడు ఇది కరెక్ట్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అవుతుంది. సో ఈ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ కనుక మనకి బ్రేక్అవుట్ అయ్యి 1490 లెవెల్ని కనుక దాటి క్లోజ్ అయితే అలాంటప్పుడు మనకి స్టాక్ 1700 రూపీస్ ఫస్ట్ టార్గెట్ అండ్ 1900 రూపీస్ సెకండ్ టార్గెట్గా ఉంది. సో ఎలా ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ మనం ప్లేస్ చేస్తాము? ఈ కప్ అండ్ హ్యాండిల్ యొక్క డెప్త్ ఏదైతే ఉందో ఆ డెప్త్ నేను ఫస్ట్ ఐడెంటిఫై చేసుకుని ఈ డెప్త్ని నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను సచ్ దట్ ఈ స్టాక్ యొక్క టార్గెట్ అనేది 1940 దాకా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ ఫిగర్ చేసి 1900 అనుకుందాం. అండ్ అలాగే ఈ స్టాక్ అంతకుముందు ఫ్లాగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది కాబట్టి ఫ్లాగ్ పోల్ని మళ్ళీ నేను తీసుకెళ్ళి ఇక్కడ కనుక ప్లేస్ చేస్తే సమ్వేర్ నియర్ 1737 దాకా ఉంది. అంటే 1700 మనం టార్గెట్ అనుకుందాం. సో ఈ స్టాక్ని నేను ఈ మధ్యలోనే కన్ఫర్మేషన్ రాకముందే బై చేశాను. బట్ సమ్హౌ దీనివల్ల నాకేమైందంటే స్టాప్ లాస్ చిన్నదైపోయింది. సో ఇప్పుడు నేను ఈ లెవెల్లో బై చేశాను కాబట్టి నా స్టాప్ లాస్ అనేది లైన్ అనుకుంటే ఒక 7-8% నాకు స్టాప్ లాస్ ఉంది. అండ్ అలాగే టార్గెట్ నేను చూసుకున్నప్పుడు 1700 లెవెల్ దాకా తీసుకున్నా కూడా 26% ఉంది. సో 8:26 అంటే దాదాపుగా 1:3 రిస్క్ రివార్డ్ కదా, అందుకని కాన్ఫిడెంట్ గా ఈ ట్రేడ్ అనేది నేను తీసుకున్నాను. సో ఇప్పటిదాకా నేను ఏ స్టాక్ చెప్తున్నా కూడా దాంట్లో కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా వీడియోస్ చేయడం వెనకాల మెయిన్ రీజన్ కూడా అదే, ఏ స్టాక్ కొనాలి ఏ స్టాక్ అమ్మాలి అనే రికమెండేషన్ కాకుండా ఎందుకు కొనాలి అండ్ ఎందుకు అమ్మాలి అనేది మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అని అనుకుంటూ ఉన్నాను. సో ఈ వీక్ లో కూడా టాప్ 5 స్టాక్స్ లో మనం ఏంజల్ బ్రోకింగ్ ని నెంబర్ 1 స్టాక్ గా నేను తీసుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నేను హోల్డింగ్ లో ఉంచుకున్నాను. అండ్ అలాగే కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయితే మళ్ళీ 20% వరకు ప్రాఫిట్ రావడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి ఈ స్టాక్ నేను అగైన్ ఈ వీక్ లో కూడా టాప్ 5 స్టాక్స్ లో కన్సిడర్ చేసుకుంటున్నాను. సో ఆల్రెడీ ఏంజల్ బ్రోకింగ్ యొక్క టెక్నికల్ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ స్టాక్ ని మనం చూద్దాం. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి అపోలో టైర్. సో అపోలో టైర్ యొక్క చార్ట్ నేను అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్ కూడా చాలా కాలంగా ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ లో కన్సాలిడేషన్ జరుగుతూ ఉంది. ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ కన్సాలిడేషన్ అనేది కనుక మనకి ఇప్పుడు వచ్చే మొమెంటంలో ఈ అపోలో టైర్ అనేది ఈ రెసిస్టెన్స్ లైన్ని బ్రేక్అవుట్ అయ్యే విధంగా కనపడుతుంది. అందుకనే బ్రేక్అవుట్ అయితేనే ఈ స్టాక్ని మనం ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ స్టాక్కి పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ మనకి ఎక్కడ ఉంటుంది అని అంటే నేను ఇక్కడ 2 రెసిస్టెన్స్ లైన్స్ డ్రా చేసుకుంటున్నాను. ఈ 2టి పైన క్లోజ్ అవ్వాలి. సో ఇక్కడ మనం డ్రా చేసిన రెసిస్టెన్స్ లైన్స్ ప్రకారం 239.94 అంటే 240 పైన కనుక మనకి క్లోజ్ అయింది అంటే ఈ అపోలో టైర్ యొక్క స్టాక్ అనేది మనకి క్లియర్ కన్ఫర్మేషన్ ఇస్తుంది. సో అలాంటప్పుడు మనం ట్రేడ్ చేయొచ్చు. అండ్ ఈ స్టాక్కి టార్గెట్ నేను ఇంత ప్లేస్ చేసుకుంటే 240 నుంచి 277 దాకా, అంటే దాదాపుగా మనకి 10% to 15% ప్రాఫిట్ రావడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ స్టాప్ లాస్ జస్ట్ 1 or 2% ఉంటుంది. సో ఈ లెవెల్లో నేను బై చేసినప్పుడు స్టాప్ లాస్ అనేది ఇక్కడ దాకా మనం పెట్టుకుంటే 2.5% స్టాప్ లాస్ ఉంది. అండ్ టార్గెట్ వచ్చేసి దాదాపుగా మనకి 15% ఉంది. సో 1:5 రిస్క్ రివార్డ్ కాబట్టి పోతే 2%, వస్తే 10 to 15% అన్నట్టు మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సో స్వింగ్ ట్రేడింగ్లో ఎప్పుడు మనకి అడ్వాంటేజ్ ఇదే అన్నమాట. పోతే చాలా తక్కువ అమౌంట్ పోగొట్టుకుంటాము, వస్తే ఎక్కువ శాతం 10%, 15% మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ట్రేడ్ అనేది చేసుకుంటూ ఉంటాము. బట్ సమ్హౌ అంతకుముందు ఈ స్టాక్ ఇక్కడ ఒకసారి హై రీచ్ అయ్యి రివర్స్ అయింది కాబట్టి కొన్నిసార్లు ఈ లెవెల్కి రాగానే సగం ప్రాఫిట్ వరకు మనం బుక్ చేసుకోవచ్చు. సో ఈ లెవెల్ ఎక్కడ అంటే 260 రూపీస్. సో 240 నుంచి 260 రూపీస్ అన్నా కూడా మనకి దాదాపుగా 7% ప్రాఫిట్ వరకు మనకి కనపడుతుంది. సో 240 దాటినప్పుడు మనకి ఇమీడియట్గా 7% ప్రాఫిట్ అనేది ఈజీగా కనిపించవచ్చు. సో ఇక్కడ వీడియోస్లో నేను లెవెల్స్ డిస్కస్ చేస్తున్నా లేకపోతే లైన్స్ డ్రా చేస్తున్నా, కొంచెం ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే నేను జస్ట్ కాన్సెప్ట్ మాత్రమే మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఫర్దర్గా మీరు ఓన్గా వర్కౌట్ చేసుకుంటే మీకు ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ స్టాక్ నేను డిస్కస్ చేయబోయేది థర్డ్ స్టాక్ ఆఫ్ ది వీక్, మదర్సన్ సుమి. సో ఈ మదర్సన్ సుమిలో కూడా నాకు ఒక ఫేక్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనిపిస్తుంది. సో ఇది ఒక షోల్డర్ అండ్ నెక్స్ట్ హెడ్ అండ్ అలాగే ఇలాంటి షోల్డర్ రావచ్చేమో అన్న పాసిబిలిటీ ఉంది. బట్ ఇక్కడ కనుక రాకపోతే అలాంటప్పుడు ఈ స్టాక్లో చాలా పెద్ద ర్యాలీ వస్తుందన్నమాట. ఫేక్ హెడ్ అండ్ షోల్డర్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది యూజువల్గా ఇలాగే ఉంటుంది. సో ఇది ఫేక్ అవ్వడానికి పాసిబిలిటీ ఎలా ఉంది, లేకపోతే దీన్ని ఎలా ట్రేడ్ చేయొచ్చు అని అంటే, దీనికి సంబంధించి నేను ఒకవేళ ఇలా ఒక రెసిస్టెన్స్ లైన్ డ్రా చేసుకుంటే ఈ రెసిస్టెన్స్ లైన్ని బ్రేక్ అయ్యి సపోర్ట్గా యాక్ట్ చేసింది. ఓకే, దాని తర్వాత ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ కూడా నాకు ఒక రెసిస్టెన్స్ లైన్ లాగా ఫామ్ అయ్యి ఇది కూడా బ్రేక్ చేసి పైన ట్రేడ్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ స్టాక్ ప్రైస్ పెరుగుతున్నప్పుడు వాల్యూమ్ పెరుగుతుంది అండ్ స్టాక్ ప్రైస్ పడిపోతున్నప్పుడు వాల్యూమ్ తగ్గుతుంది. అంటే ఈ స్టాక్లో పాజిటివ్ మొమెంటం ఉంది అని మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీకు వాల్యూమ్ అనేది కాన్సెప్ట్ మీకు అర్థం కాకపోతే నేను నిన్న వాల్యూమ్ అనాలిసిస్ పూర్తిగా పోస్ట్ చేశాను. దాన్ని మీరు మళ్ళీ ఒకసారి చూడడం ద్వారా ప్రైస్ యాక్షన్ ప్లస్ వాల్యూమ్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ఈ మదర్సన్ సుమి స్టాక్ని కనుక మనం ఈ లెవెల్లో బై చేసుకుంటే మనకి టార్గెట్ అనేది అట్లీస్ట్ అంతకుముందు హై దాకా మనం పెట్టుకోవచ్చు. అండ్ అలా కాకపోయినా ఇక్కడ నాకు ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ షేప్ కనబడుతుంది. సో ఈ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ షేప్ యొక్క బ్రేక్అవుట్ కూడా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనకి టార్గెట్ అండ్ స్టాప్ లాస్ పెట్టుకోవడం చాలా ఈజీ. సో అంతకుముందు ఈ స్టాక్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్రకారం ఇంత పడింది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ దాకా మనకి టార్గెట్ కనపడుతుంది. సో మన టార్గెట్ లెవెల్ అనేది ఈ లెవెల్ వరకు మనం పెట్టుకుంటాము ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్రకారం. అండ్ నెక్స్ట్ స్టాప్ లాస్ జస్ట్ ఈ నెక్ లైన్ ఏదైతే ఉందో నెక్ లైన్ కింద క్లోజ్ అయినా లేకపోతే కొంచెం రిస్క్ తీసుకునే ట్రేడర్స్ అంతకుముందు ఫామ్ అయిన షోల్డర్ ఏదైతే ఉందో అక్కడ దాకా వచ్చినా అని మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. సచ్ దట్ మనం రిస్క్ వర్సెస్ రివార్డ్ కనుక అబ్జర్వ్ చేసుకుంటే ఈ లెవెల్లో మనం బై చేసినప్పుడు మన స్టాప్ లాస్ అనేది 6% ఉంటుంది ఎప్పుడు ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ బాటమ్ దాకా తీసుకుంటే. లేదు ఒకవేళ ఈ లైన్ దాకా తీసుకుంటే జస్ట్ 2.5-3% స్టాప్ లాస్ ఉంది అండ్ టార్గెట్ మాత్రం మనకి దాదాపుగా 12% ఉంది. సో ఈవెన్ బాటమ్ దాకా తీసుకున్నా సరే 1:2 రిస్క్ రివార్డ్, 6% లాస్ కానీ 12% ప్రాఫిట్ కానీ. లేదా ఈ లైన్ దాకా తీసుకుని చాలా సేఫ్గా ఉండే ట్రేడర్స్ కనుక ట్రేడ్ చేసుకుంటుంటే 2-2.5% స్టాప్ లాస్ పెట్టుకుని 12% అంటే 1:6 రిస్క్ రివార్డ్ ఉంది అని మనం ఈ స్టాక్ని కూడా ట్రేడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ 12% రావడానికి మనకి ప్రాబబిలిటీ ఉంది కదా. నెక్స్ట్ వీక్లో ఇమ్మీడియట్గా 12% కాకపోయినా మేబీ కొన్నిసార్లు రివర్సల్స్ వచ్చినప్పుడు మనకి 4%, 5% ప్రాఫిట్ దగ్గర మనకి మళ్ళీ రివర్స్ అవుతుంది అని డౌట్ వస్తే హాఫ్ ఆఫ్ ది ప్రాఫిట్ మనం బుక్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీక్లోని ఫోర్త్ స్టాక్ మనకి అబ్జర్వేషన్లో విఎస్టీ టిల్లర్స్. రీసెంట్గానే మనకి ఈ విఎస్టీ టిల్లర్స్లో ఒక ఫ్రెష్ ఫ్లాగ్ పోల్ లాగా ఇలా ఫామ్ అయింది. తర్వాత ఫ్లాగ్ షేప్ యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ఫామ్ అవుతుంది అని అనుకోవచ్చు. లేదా కొన్నిసార్లు జస్ట్ అంతకుముందు ఏదైతే లెవెల్ ఉందో ఆ లెవెల్ని రీటెస్ట్ చేయడం కోసం మాత్రమే వచ్చి ఇలా రీటెస్ట్ చేసి మళ్ళీ రివర్స్ అయ్యి పెరిగిపోతూ ఉంటాయి. బట్ సమ్హౌ మనం ఆల్రెడీ ఈ లెవెల్కి వచ్చాం కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, అంతకుముందు రెసిస్టెన్స్ లైన్ ఏదైతే ఉందో ఫ్లాగ్ పోల్ యొక్క పీక్ ఉంది కదా. సో ఈ పీక్ మనకి 3,231 దగ్గర ఉంది. సో 3,231 దగ్గర కనుక మనకి క్లోజ్ అయింది లేకపోతే దానిపైన కంఫర్టబుల్గా కొన్ని అవర్స్ ట్రేడ్ అయింది అని అనుకున్నప్పుడు మళ్ళీ ఈ ఫ్లాగ్ పోల్ నుంచి ఎన్ని పాయింట్స్ అయితే అంతకుముందు పెరిగిందో మళ్ళీ అంత పెరగడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి అగైన్ మనం టార్గెట్ టార్గెట్ ఇక్కడ పెట్టుకోవచ్చు. సచ్ దట్ ఈ స్టాక్ 3671 దాకా మనకి టార్గెట్ ఉంటుంది. అయితే ఈ స్టాక్ ని మన బై లెవెల్స్, స్టాప్ లాస్ అండ్ టార్గెట్ గనక అబ్జర్వ్ చేసుకుంటే, ఈ స్టాక్ కి సంబంధించిన పివోట్ పాయింట్ గనక నేను డ్రా చేసుకున్నాను అని అంటే, అలాంటప్పుడు ఈ పివోట్ పాయింట్ పైన సపోజ్ ఇక్కడ క్లోజ్ అయింది అని అనుకుందాం. సచ్ దట్ అక్కడ బై చేశాను అంటే నా స్టాప్ లాస్ అనేది కేవలం ఒక 2% ఉంటుంది అండ్ టార్గెట్ అనేది దాదాపుగా 10% ఉంటుంది. సో 1:5 రిస్క్ రివార్డ్ వస్తుంది కాబట్టి విఎస్టీ టిల్లర్స్ అనేది ఈ పివోట్ పాయింట్ దాటి పైన క్లోజ్ అయిన తర్వాత మనం బై చేసుకోవడం ద్వారా 2% స్టాప్ లాస్ కానీ లేదా 10% టార్గెట్ కానీ మనం పెట్టుకోవచ్చు. సో ఫైనల్గా ఈ వీడియోలో మనం అబ్జర్వ్ చేయబోయే స్టాక్ సిడిఎస్ఎల్. సో సిడిఎస్ఎల్ని కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ ఆఫ్ కన్సాలిడేషన్ జరుగుతూ ఉంది. సో ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఆఫ్ కన్సాలిడేషన్కి టాప్కి వచ్చింది అండ్ ఎప్పుడైతే మనకి ఈ కన్సాలిడేషన్లో సపోర్ట్ బ్రేక్ అవుతుందా లేకపోతే రెసిస్టెన్స్ బ్రేక్ అవుతుందా అని అబ్జర్వ్ చేస్తుంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో పైన రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యే విధంగా ఉంది. ఇన్ కేస్ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి వాల్యూమ్ కన్ఫర్మేషన్ కూడా వస్తే, అలాంటప్పుడు అంతకుముందు ఈ స్టాక్లో మనం చాలా అప్ మూమెంట్ అనేది అబ్జర్వ్ చేసాం అండ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ప్రకారం మనం ఇంత టార్గెట్ తీసుకున్నా కూడా ఎప్పుడైతే దీనిపైన క్లోజ్ అవుతుందో మనకి 1700 వరకు మనకి టార్గెట్ కనపడుతుంది, లేదా అట్లీస్ట్ అంతకుముందు హై ఏదైతే ఉందో ఆ హై లెవెల్స్ దాకా చూసుకున్నా కూడా మన టార్గెట్ అనేది 1550 దాకా ఉంది. సో అగైన్ మనం రిస్క్ వర్సెస్ రివార్డ్ అబ్జర్వ్ చేయడం కోసం టార్గెట్ అండ్ స్టాప్ లాస్, ఇన్ కేస్ ఈ లెవెల్ పైన క్లోజ్ అయితే ఈ లెవెల్లో బై చేసాం అనుకుందాం. సచ్ దట్ నా స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఉంటుంది 4% స్టాప్ లాస్ అండ్ టార్గెట్ దాదాపుగా మనం 10% తీసుకోవచ్చు. సో 1:2 రిస్క్ రివార్డ్ కనపడుతుంది కాబట్టి సిడిఎస్ఎల్ ఇన్ కేస్ ఈ రెసిస్టెన్స్ లైన్ పైన కనుక క్లోజ్ అయ్యి అది కూడా వాల్యూమ్ కన్ఫర్మేషన్ వస్తే దీన్ని మనం బై చేసుకోవచ్చు అండ్ బై చేసుకున్న తర్వాత 4% స్టాప్ లాస్ అండ్ 10% టార్గెట్తో మనం దీన్ని ట్రేడ్ చేయొచ్చు. సో సింపుల్గా ఈ వీడియోలో మీకు జస్ట్ 5 స్టాక్స్ తెలియడమే కాదు, దానికి సంబంధించిన టెక్నికల్ అనాలిసిస్, దాని సపోర్ట్స్, రెసిస్టెన్సెస్, టార్గెట్స్ అండ్ స్టాప్ లాస్ అన్నీ అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. సో ఈ 5 స్టాక్స్ మనకి నెక్స్ట్ వీక్ ఎలా పర్ఫామ్ చేస్తాయి అనేది చూద్దాం. లాస్ట్ వీక్లో మనం డిస్కస్ చేసుకున్న 5 స్టాక్స్లో 4 స్టాక్స్ క్లియర్ బై సిగ్నల్ ఇచ్చాయి. ఏంజల్ బ్రోకింగ్ అనేది ఇంకా క్లియర్ బై సిగ్నల్ ఇవ్వలేదు, బట్ ముందుగానే మనం బై చేసేసాము. కాబట్టి ఏంజల్ బ్రోకింగ్ కి సంబంధించి ఎలాంటి మూమెంట్ ఉంటుంది, టార్గెట్ హిట్ అవుతుందా, స్టాప్ లాస్ హిట్ అవుతుందా అనేది ఈ వీక్ అబ్జర్వ్ చేద్దాం. అండ్ ఈ వీడియోలో మనం 4 కొత్త స్టాక్స్ ని మనం కన్సిడర్ చేసుకున్నాం. అపోలో టైర్, మదర్సన్ సుమి, విఎస్టీ టిల్లర్స్ అండ్ సిడిఎస్ఎల్. అండ్ అలాగే నేను బై చేసిన ఏంజల్ బ్రోకింగ్ కూడా ఈ వీక్ లో ఎలా మూమెంట్ ఇస్తాయి అనేది మనం అబ్జర్వ్ చేద్దాం. టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం మనకి జస్ట్ ఇదొక ప్రిడిక్షనే కానీ 100% ఇలాగా జరుగుతుంది అని కాదు. అందుకోసమనే మనం టార్గెట్, స్టాప్ లాస్ రెండు పెట్టుకుంటున్నాం. టార్గెట్ హిట్ అయితే టార్గెట్ హిట్ అయిందని ఎగ్జిట్ అవ్వాలి, లేదా స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. ఆ లెవెల్స్ని మనం ప్రాపర్గా రెస్పెక్ట్ చేస్తున్నప్పుడే మనం మ్యాక్సిమం ప్రాఫిట్స్ అండ్ మినిమం లాస్ అనేది తీసుకోగలుగుతాము. అండ్ ఒకవేళ మనం ఒక స్టాక్ని బై చేసిన తర్వాత మనం ఒక 5% లేకపోతే 7% ప్రాఫిటో మనకు వచ్చేసింది అని అనుకుని, అలాంటప్పుడు మళ్ళీ ఈ స్టాక్ రివర్స్ అయి పడిపోవచ్చేమో అని ఫియర్ కనుక వస్తే, అలాంటప్పుడు ఒక సజెషన్ ఏంటి అంటే, ఎగ్జాంపుల్కి ఒక 50 షేర్స్ కొన్నారు అని అనుకోండి, 25 షేర్స్ వరకు ప్రాఫిట్ బుక్ చేసేసుకోండి. ఇన్ కేస్ రివర్స్ అయ్యి మనం బై చేసిన లెవెల్కి వస్తే మళ్ళీ మనం ఎగ్జిట్ అయితే అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ది ప్రాఫిట్ బుక్ చేసుకున్న వాళ్ళం అవుతాము. అలా కాకుండా మన టార్గెట్ రీచ్ అయిపోతే మేబీ ఫస్ట్ టైం మనం 5% ప్రాఫిట్ బుక్ చేసుకుందాం, సెకండ్ టైం 10% ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం అని అన్నప్పుడు అట్లీస్ట్ 7.5% అనేది ప్రాఫిట్ బుక్ చేసుకున్న వాళ్ళం అవుతాము. సో ఇలాగా ఎప్పుడైనా మార్కెట్ రివర్స్ అవ్వచ్చు అన్న డౌట్ ఉన్నప్పుడు పార్షియల్ ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటే స్టిల్ మనం ప్రాఫిటబుల్ గా ఉండడానికి ఎక్కువ స్కోప్స్ ఉంటాయి. అండ్ స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు మాత్రం పూర్తి అమౌంట్ తీసేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో నెక్స్ట్ వీక్ కి సంబంధించిన టాప్ 5 స్టాక్స్ తో పాటు దాని వెనకాల ఉన్న టెక్నికల్ అనాలిసిస్ కూడా మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.